వర్గీకరణని సపోర్ట్ చేస్తూ ఒక కనపత్రం వేసింది. అప్పుడు అవార్డు మారుతి వీరన్న నాయకత్వంలో ఉన్న ఒక విద్యార్థి సంఘమే ఆ రోజు చేయటం అనేది జరిగింది. అంటే మొదటిసారిగా ఏ పార్టీ కానీ ఏ సంఘం కానీ సపోర్ట్ చేయనప్పుడే వర్గీకరణాన్ని సపోర్ట్ చేసి ఒక దానికి సంఘీభావంగా కరపత్రాలు కూడా పోస్టర్ కూడా రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత ఎన్నో ఉద్యమాల్లో కూడా భాగస్వామ్యం కావడం అనేది జరిగింది. సరే తర్వాత సరే కారణాన్ని చాలా చెప్పి కూడా పోవచ్చు, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది. ఎవరైతే ప్రశ్నించే గొంతుని అణచివేయటం కోసమో లేకపోతే గొంతుని నొక్కేయటానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తున్న పరిస్థితి ఇప్పుడు మనకు అర్థమవుతుంది. కాబట్టి అంటే ఒకళ్ళో ఇద్దరినో అరెస్ట్ చేసి లేకపోతే కొన్ని ఉద్యమాన్ని అంటే కొన్ని కార్యక్రమాన్ని జరగకుండా ఆపేసి ఇక మేము మొత్తం కూడా మొత్తం ఎవరైతే ప్రశ్నించకుండా అయితే రోడ్ల మీదకి రాకుండా మమ్మల్ని ఎదిరించే పరిస్థితి లేకుండా చేయాలనుకోవడం అది చరిత్రలో ఎవరికి కూడా సాధ్యం కాలేదు, అది కేసీఆర్ కూడా సాధ్యం కాదు. కాబట్టి న్యాయమైన సమస్యల కోసం ఎవరైతే ఉద్యమాలు చేస్తూ ఉంటారో ఆ ఉద్యమాలకు ప్రజలు అండగా నిలబడే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా ఏ అన్ని రాజకీయ పార్టీలు కూడా ముందుకు రావాల్సిన పరిస్థితి వస్తుంది. రాని పార్టీలు ఏమైనా ఉన్నా కూడా అది కూడా భూస్థాపితం కావడానికి అవకాశాలు ఉంటాయి తప్ప వాటి కూడా మనుగడ ఉండదు. ఆ మనుగడ ఉండాలంటే న్యాయమైన పోరాటాలకు అందరూ కూడా మద్దతు ఇవ్వాలి, అన్ని పార్టీలు కూడా మద్దతు ఇవ్వాలని మేము బహుజన కమ్యూనిస్ట్ పార్టీగా మొదటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మేము పూర్తిగా సహసాగరాలు అందిస్తూ ఉన్నాం. లేకపోతే అదే